విషాదమైనటువంటి గడియల్లో ఏం మాట్లాడాలో తెలీదు. ఎందుకంటే చాలామంది మొదటి ప్రశ్న అడగటం మీకు ఏడిద నాగేశ్వరరావుకి ఉన్న అనుబంధం ఏమిటి అని అడుగుతున్నారు, అడిగారు. ఇప్పటిది కాదు ఈ అనుబంధం అనేది. ఆల్మోస్ట్ మేము మెడ్రాస్ వచ్చిన తర్వాత ఆయన సినిమాలో యాక్ట్ చేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి, నేను ఒక రికార్డిస్ట్గా పనిచేస్తున్న దగ్గర నుంచి మా అనుబంధం ఉంది. ఇది కొన్ని సంవత్సరాల బంధం. అందువల్ల ఇవాళ బంధం తెగిపోయింది అనిపిస్తుంది. అయినా వాళ్ళు రాసినట్టు, కొన్ని పేపర్స్లో రాసినట్టు, ఈ స్వాతిముత్యం వినీల ఆకాశంలో కలిసిపోయింది అన్నట్టుగా అన్నారు. నిజంగా ఇది చాలా షాకింగ్ న్యూస్. ఇది ఒక మాకు ఒక దర్శకుడు ఒక నిర్మాత బంధం కాకుండా ఒక రక్త సంబంధం ఉన్నటువంటి దగ్గర బంధువుని కోల్పోయినటువంటి ఒక విషాదమైనటువంటి సమయం. భగవంతుడు వారి కుటుంబాలకి ఆత్మస్థైర్యం చేకూర్చాలని మనసారా కోరుకుంటూ, ఆయన ఒక్కడే కాదు వాళ్ళ కొడుకులు కూడా అలాంటి అభిరుచి ఉన్నవాళ్ళు కాబట్టే ఇలాంటి మంచి సినిమాలు తీయడానికి అవకాశం ఇచ్చారు. నాకింత పేరు రావడానికి కేర్ ఆఫ్ అడ్రస్గా విశ్వనాథ్ గారు అంటే ఏమిటి, కేర్ ఆఫ్ శంకరాభరణం అని చెప్పుకోవడానికి కూడా ముఖ్య కారణం అయినటువంటి ఏడిద నాగేశ్వరరావు వాళ్ళ లేకపోవటం అనేది చాలా పెద్ద లోటు. ఇండస్ట్రీకే కాదు మా కుటుంబానికి కూడా పెద్ద లోటు అని తెలియ ఆయనకి నివాళులు అర్పిస్తున్నాను సార్.